హలో ఎవ్రీ వన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ వంద కోట్ల బడ్జెట్తో ఐదు వందల కోట్లు కొట్టడం ఏంటి ఎస్ జేలర్ ఇస్ టువర్డ్స్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ గ్రాస్ అసలు ఏం కుమ్ముడయ్యా ముఖ్యంగా ఓవర్సీస్లో అయితే అన్మ్యాచబుల్ అండ్ అన్స్టాపబుల్ ఓన్లీ సండేనే త్రీ మిలియన్ ఓన్లీ సండేనే సో ఈ వీడియోలో జేలర్ టాప్ సౌత్ ఇండియన్ గ్రాసింగ్ ఫిల్మ్స్లో ఏ ప్లేస్లో ఉంది టాప్ టెన్ మూవీస్ ఏంటి ఎంత కలెక్ట్ చేశాయనేది మాట్లాడుకుందాం మరి వెళ్లే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి అండ్ నౌ లెట్స్ బిగిన్ అవ వీడియో ముందుగా జైలర్ ఎంట్రీతో టాప్ టెన్ నుండి తప్పుకున్న ప్రభాసన్నాస్ ఆది పురుష్ డిస్పైట్ ది యావరేజ్ స్టాక్ వరల్డ్ వైడ్గా బాగా పర్ఫామ్ చేసింది టోటల్గా మూడు వందల తొంభై ఐదు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి లెవెన్త్ ప్లేస్లో కొనసాగుతుంది ఇప్పుడు టాప్ టెన్ పైన లుక్ వేస్తే టెన్ రిషబ్ షెట్టిస్ కాంతారా ఒక నార్మల్ మూవీగా ఓపెన్ అయ్యి ప్రతి ఒక్క ఇండస్ట్రీని ఊపేసిన సినిమా లాంగ్ రన్లో ఎపిక్ కలెక్షన్స్ అందుకుంది కాంతారా మన తెలుగులో ఏ రేంజ్లో ఆడిందో స్పెషల్గా చెప్పక్కర్లేదు ఓన్లీ తెలుగులోనే యాభై కోట్ల గ్రాస్ కర్ణాటకలో నూట ఎనభై కోట్ల గ్రాస్తో ఇండస్ట్రీ టై టోటల్ వరల్డ్ వైడ్గా నాలుగు వందల మూడు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి టెన్త్ ప్లేస్లో కొనసాగుతుంది నైన్ రజనీకాంత్ జైలర్ రీసెంట్ హిమ్మంగ సిట్ జైలర్ సిక్స్ డేస్లోనే టాప్ టెన్లోకి ఎంటర్ అయిపోయింది అమలాపురం నుండి అమెరికా దాకా ఒకటే కుమ్ముడు తలైవా మాస్ అంటే ఏంటో మరోసారి చూపిస్తున్నాడు ఏమి క్రేజ్ అయ్యా అసలు వంద కోట్ల బడ్జెట్ మూవీ వితౌట్ రెమ్యునరేషన్ దాన్ని ఐదు కోట్ల వరకు తీసుకెళ్తున్నావు జైలర్ ఇంకొన్ని డేస్లో టాప్ సిక్స్లో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది ప్రస్తుతం నాలుగు వందల రెండు కోట్ల గ్రాస్తో నైన్త్ ప్లేస్లో ఉంది ఓవర్సీస్లో అయితే ఊచకోత కంటే ఎక్కువ తమిళనాడులో నూట పదిహేను కోట్ల గ్రాస్ ఓవర్సీస్లో నూట యాభై మూడు కోట్ల గ్రాస్ తెలుగులో యాభై కోట్లు దాటింది చూడాలి ఇంకెంత కొడుతుందో ఎయిట్ కమలాసన్స్ విక్రమ్ హ్యూజ్ కంబ్యాక్ బై కమలాసన్ గారు టీజర్ వచ్చినప్పుడే హైప్ ఘోరంగా ఉండే మూవీ టైం వరకు మెల్లగా పడింది బట్ నైట్ ఒక్క ట్వీట్తో అంచనాలు ఆకాశాన్ని అంటేశాయి ఒక్కసారి ఖైదీని చూసి రండి మళ్ళీ అని అండ్ అంచనాలకి ఏం మాత్రం తగ్గకుండా విక్రమ్ వరల్డ్ వైడ్గా నాలుగు వందల పద్దెనిమిది కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసి తమిళ్లో నూట ఎనభై మూడు కోట్ల గ్రాస్తో ఆల్ టైమ్ ఇండస్ట్రీ అయింది సెవెన్ ప్రభాస్ సాహో సాహో బయట విపరీతంగా ఆడడంతో సూపర్ గ్రాస్ వచ్చింది వరల్డ్ వైడ్గా ముఖ్యంగా నార్త్ ఇండియాలో అక్కడ యాక్షన్ ఫిలిమ్స్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది బట్ స్టిల్ ఇక్కడ ఫ్లాప్ టాక్ అయినా ఎనభై మూడు కోట్ల షేర్ కలెక్ట్ చేసింది ఓవరాల్గా నాలుగు వందల కోట్ల గ్రాస్ అంటే మామూలు విషయం కాదు టోటల్గా నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసి సెవెంత్ ప్లేస్లో కొనసాగుతుంది సాహో సిక్స్ విక్రమ్ అండ్ కార్తీస్ పొన్నెన్ సెలవెన్ వన్ పొన్యన్ సెలవెన్ టూకి మంచి టాకే వచ్చినా అది టాప్ టెన్లో ప్లేస్ సాధించలేకపోయింది బట్ హైప్తో వచ్చిన పార్ట్ వన్ చాలా వరకు ఇంప్రెస్ చేసి బయట వాళ్ళ నుండి అప్రిషియేషన్తో వరల్డ్ వైడ్ గా నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది తమిళ్లో రెండు వందల ఇరవై కోట్ల గ్రాస్తో ఆల్ టైమ్ ఇండస్ట్రీ కాగా తెలుగులో పది కోట్ల షేర్తో మంచి హిట్ అయింది ఫైవ్ ప్రభాస్ బాహుబలి వన్ మన తెలుగు సినిమాని సౌత్ ఇండియన్ లిస్ట్లో కొన్ని ఏళ్ళ పాటు టాప్లో నిలబెట్టిన సినిమా ప్రభాస్ అన్నకి అన్ని మార్కెట్స్లో క్రేజ్ని తెచ్చిన బాహుబలి వన్ వరల్డ్ వైడ్గా ఆరు వందల పది కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది ఓన్లీ తెలుగు స్టేట్స్లోనే నూట పదిహేను కోట్ల షేర్తో హ్యూజ్ ఇండస్ట్రీ హిట్ అండ్ అట్ ప్రెజెంట్ ఫిఫ్త్ ప్లేస్లో కొనసాగుతుంది ఫోర్ రజనీకాంత్ టూ పాయింట్ టూ రోబో ఏ లెవెల్ మన మనందరికీ తెలుసు దాని సీక్వెలింగ్ అయితే బాహుబలి టూ తర్వాత ఆ రేంజ్ క్రేజ్తో రిలీజ్ అయింది యునాన్మస్ స్టాక్ పడి ఉంటే వెయ్యి కోట్లు కొట్టేది బట్ స్టిల్ మిక్స్డ్ టాక్ అయిన ఆరు వందల ఇరవై కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసి యావరేజ్ అయి ఫోర్త్ ప్లేస్లో కొనసాగుతుంది టూ పాయింట్ త్రీ యష్ కేజీఎఫ్ టూ సేమ్ సీక్వెల్ హైప్ అండ్ భారీ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఆల్ ఓవర్ ఆ ట్రైలర్ వ్యూస్ అండ్ కమెంట్స్ చూస్తే చాలు జనాలు ఏ రేంజ్లో ఈ సినిమా కోసం వెయిట్ చేశారో చెప్పడానికి మంచి రిపోర్ట్స్తో తెలుగుతో పాటు వరల్డ్ వైడ్గా ఎపిక్ కలెక్షన్స్ని సొంతం చేసుకుంది కేజీఎఫ్ టూ వరల్డ్ వైడ్గా పన్నెండు వందల ముప్పై కోట్ల గ్రాస్ ఓన్లీ కర్ణాటకలోనే నూట ఆరు కోట్ల గ్రాస్తో ఇండస్ట్రీ ఇట్టాయి మన తెలుగులో ఎనభై ఐదు కోట్ల షేర్తో టైర్ వన్ రేంజ్లో కలెక్ట్ చేసింది టూ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ త్రిపులార్ సినిమా రాకముందే పక్క వెయ్యి కోట్ల అని అందరికీ తెలుసు బట్ జపాన్లో కూడా ఈ రేంజ్లో ఆడుతుందని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా రన్ అవుతుంది అక్కడ అంటే మాటలా జపాన్లో ఆల్మోస్ట్ నూట ముప్పై కోట్ల గ్రాస్ ఇంకా వరల్డ్ వైడ్గా పదమూడు వందల కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సెకండ్ ప్లేస్లో కొనసాగుతుంది త్రిపులార్ అండ్ నెంబర్ వన్ ప్రభాస్ బాహుబలి టూ ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఇండస్ట్రీ టైన బాహుబలి టూ కలెక్షన్స్ దగ్గరకు కూడా ఇంకా ఏ సినిమా పోలేదు మొదటి వెయ్యి పదిహేను వందల కోట్ల గ్రాస్ మూవీ ఇండియా నుండి ఆల్ టైమ్ ఇండియన్ ఇండస్ట్రీ బాబలి టు టోటల్ గా పద్దెని వందల పది కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసి ఇంకా టాప్ వన్ లో కొనసాగుతుంది అప్కమింగ్లో బాబుబలి టూని ఏ సినిమా క్రాస్ చేస్తుందంటారు అండ్ ఒకసారి రాబోయే సినిమాలు ఈ ఎక్కడ ఎక్కడుంటే ప్రిడిక్ట్ చేద్దాం కి హిట్ టాక్ పడితే పక్కా త్రిపులాన్ని దాటి సెకండ్ ప్లేస్ని ఆక్యుపై చేయొచ్చు ఇంకా ప్రాజెక్ట్ కే కానీ బ్లాక్ బస్టర్ టాక్ గేమ్ చేస్తే న్యూ వండర్స్ని క్రియేట్ చేస్తుంది టూ గేమ్ చేంజర్ టాప్ లోకి వెళ్ళే అవకాశాలు గట్టిగా ఉన్నాయి సేమ్ యాజ్ దేవరా ఓజీ మ్యాక్స్ టాప్ సెవెన్ వరకు వెళ్ళొచ్చు అండ్ మహేష్ అన్న అండ్ రాజమౌళి గారి కామన్ న్యూ కి వెళ్ళి ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది సేమ్ యాజ్ ప్రాజెక్ట్ కే బికాస్ రెండు పాన్వల్డ్ మూవీస్ కదా సో ఇవి గాయస్ హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిలిం సౌత్ ఇండియా నుండి మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని అండ్ లిస్ట్లో మీ ఫేవరెట్ హీరోస్ అండ్ మూవీస్ని కింద కమెంట్ చేసేయండి అండ్ గాయస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాపేజ్ లింక్ ఉంది ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్